హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు మనం వాల్ మిక్సర్ ఎలా బిగించాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం ఆ థ్రెడ్ పైప్లు ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత వాటికి కప్పులు యాడ్ చేయాలి. మనం ఈ విధంగా కప్పులు బిగించిన తర్వాత ఆ టైల్స్కి కప్పులు గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉంటే అసహ్యంగా ఉంటుంది. మనం మొత్తం కప్పులు బిగించిన తర్వాత ఒక సిగురు పుల్ల కానీ ఏమైనా తీసుకొని ఎంత గ్యాప్ ఉందో చూసుకొని మనం యాక్సెప్ట్ కట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం వీడియోలో చూసే విధంగా ఫస్ట్ కప్పులు బిగించుకోవాలి. పైన బిగించే పాయింట్ షవర్ కలద్ది. ఫ్రెండ్స్, ఈ చాలా పొదురుగా ఉంటే మనం బిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా బిగించాలి, లేదా మన చేతి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సిగురు పోలతోటి మనం ఈ విధంగా చూసుకోవాలి మెజర్మెంట్. ఎందుకంటే మన టైల్స్ మీద అసహ్యం కాబట్టి చాలా మనం తిప్పేటప్పుడు కానీ ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు కానీ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి మనకు ఆ ప్లేట్, దాన్ని సిపి ప్లేట్ అంటారు, ఆ ప్లేటు టైల్స్ ముక్కని కలుసుకునే పని అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా మనం ఈ వాల్ మిక్సర్ బిగించేటప్పుడు పైప్ పించినది అసలు వాడకూడదు. మనం అడ్జస్ట్మెంట్ స్పాండర్ ఉంటుంది, దాన్ని వాడితే మనకి ఎటువంటి ఆ పైప్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇదే విధంగా మనం అవి రెండు కరెక్ట్గా బిగించుకొని ఈ విధంగా పిచ్చిలో చూపించినట్టు కానీ మనం కానీ మెజర్మెంట్గా పెట్టుకుంటే బిగించుకోవడం చాలా బాగుంటుంది. చూడాలి స్ట్రైట్లో ఉందో చూసుకుంటే, తర్వాత వీడియో చూసినట్టు విధంగా అడ్జస్ట్మెంట్ స్పాండర్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బీచుకుంటా ఉంటే చాలా ఈజీగా బీచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ వాల్ మిక్సర్ బీచేటప్పుడు లీకులు రాకుండా ఉంటే ఖచ్చితంగా వాషర్లు పెట్టాలి. వాషర్ పెట్టి ట్రై చేస్తే మనకు లీక్ రాకుండా ఉంటుంది. మా తమ్ముడు దీంట్లో వాషర్ ఫస్ట్ టైం వాడు కూడా ఫస్ట్ టైం వేయలేక వాషర్లు తిరగ తిప్పెట్టాడు, అందుకే అది ఎక్కట్లేదు. చూద్దామనండి, తీసి చూడండి, వాడు వాషర్లు తప్పి పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ తిప్పి పెడుతున్నాను. వాషర్ కానీ పెట్టబోయే కంపల్సరీగా మనకు లీక్ వస్తుంది. ఖచ్చితంగా కూడా వాల్ మిక్సర్ పెంచుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఫస్ట్ నాకు కూడా బిగడం చేత కాదు, ఈ వాల్ మిక్సర్ బిగడం వల్ల చూడండి, అవి మా తమ్ముడు రివర్స్లో పెట్టాడు. దాన్ని నేను కరెక్ట్ పొజిషన్లో పెడుతున్నాను. వాల్ మిక్సర్ బిగడం చాలా ఈజీ, బిగడం చేత కాదు అనుకోకూడదు. బిగిస్తే ఏదైనా ఎవరికైనా సాధ్యమే, అసాధ్యం కాదు ఉంటుందో ఏదీ ఉండదు. ఖచ్చితంగా మనం బిగించుకోవచ్చు, విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. పైప్ నుంచి అనేది అసలు వాడనే వాడకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పైప్ నుంచి వాడడం వల్ల ఊరిన డ్యామేజ్ కానీ క్రాక్లు కానీ వచ్చే అవకాశం ఉంది. అడ్జస్ట్మెంట్ స్పాండర్ తీసుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటూ చూడాలి. చూడండి, పిక్చర్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది షవర్ పాయింట్, షవర్ పైప్ అది. మనం అక్కడ మధ్యలో కానీ అట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పై షవర్కి వెళ్ళద్ది. అదే ఒక్కసారిగా కట్ చేసేసుకోకూడదు, ఎందుకంటే అది పోతే మళ్ళీ మనకి ఆ పైప్ కావాలంటే చాలా కష్టంగా ఉన్నది. పైన కింద టైట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా ఒకసారి కోస్తాం, ఇంకా ఎక్కువ ఉంది మళ్ళీ కోసుకోవచ్చు. కానీ ఒకటేసారి కొయ్యడం వల్ల ఏమవుద్దంటే మేము మనకు అది షార్ట్ అయిపోద్ది. చూడండి, ఈ విధంగా వాషర్లు మేము కట్ చేసి పెట్టేసుకున్నాము. యాక్సర్ బ్లేడ్తో కోసేసుకుంటే ఆ ఎగస్టైల్ కట్ అయిపోతుంది. ఈ విధంగా మనం టెప్లాను వేసుకొని ఎక్కించుకోవాలి. కప్పులు బిగించక ముందే మనం ఆ పాయింట్లు ఉంటాయి కదా, ఆ పాయింట్లు కరెక్ట్గా లెవెల్ పెట్టి చూసుకోవాలి. ఆల్రెడీ కప్పులు బిగించిన తర్వాత మనం అడ్జస్ట్మెంట్ తర్వాత అడ్జస్ట్మెంట్ చేయలేం, మొత్తం ప్రాసెస్ అయిపోయింది. టెప్లైన్ ఎక్కి చేసాం, వాల్ మిక్సర్ ఫిట్ చేసేస్తున్నాం. చేత్తో కానీ, చేత్తో టైట్ అయిన తర్వాత అడ్జస్ట్మెంట్ స్పాండర్తో కానీ టైట్ ఇచ్చి కానీ పైప్ నుంచి అనేది అసలు వాడనే వాడకూడదు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అసలు మీరు మర్చిపోకూడదు. చూడండి వాల్ మిక్సర్ ఎంత బాగా అయిపోయిందో. లీక్లు అంటూ రావు. మనం కానీ వాష్లు కానీ వేసినట్లయితే అసలు లీక్ లేరు. చూడండి ఫ్రెండ్స్, వీడియో చాలా పొడుగుంది అనుకో బాగుంది. అయిపోయింది ఫ్రెండ్స్, మరి కొద్ది క్షణంలో మనం పైప్ లైన్ మొత్తం కూడా వేసేసాం, అన్ని కొలాయి కూడా బిగించేసాం. వాల్ మిక్సర్ కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి లాస్ట్లో బిగిద్దామని వాల్ మిక్సర్ బిగించేసాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది వాల్ మిక్సర్. ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.